పరీక్షలకు బాగా తయారు కాని విద్యార్థి ఏమనుకుంటాడంటే కనీసం నా పక్కన బాగా తెలివైన విద్యార్థి పడితే బాగుండు ఏదో వాడి దాంట్లో చూసి నాలుగు మొక్కలు రాసేస్తే కనీసం గట్టి ఎక్కుతాం చెట్టు ఎక్కకుండాను ఏ తర్వాత సంగతి తర్వాత అనుకుంటాడు జీవితం అనే పరీక్షలో అందరము అత్యవసర మార్కుల విద్యార్థులమే అద్భుత విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారు ఈ అత్యవసర మార్కుల పద్ధతిలో ఉన్నటువంటి బలహీన విద్యార్థులం జీవితం అనే పరీక్ష ఎదుర్కోవడంలో మహామహులు కూడా ఇందులో ఓడిపోయారు దీన్ని ఈ పరీక్షలో గెలవాలంటే మనం అమ్మవారిని శరణ వేడాలి అది కూడా నేనైతే చమత్కారంగా చెప్పా అమ్మ నేను గెలవలేనమ్మా ఎన్ని పరీక్షలు పెడతావు ఏమిటిది ఎన్ని తట్టుకోవాలి ఇవన్నీ నాకు వచ్చాయి మీకు వచ్చాయని కదా అందరికీ వచ్చేవే కదా అందరి తరఫునే కవి మాట్లాడతాడు ఏదైనా చెబితే ఆయనకే వచ్చింది అనుకోకూడదో అజ్ఞానం కవి ఎప్పుడూ అందరి తరఫునే మాట్లాడతాడు సామాన్యంగా జనానికి వచ్చేవి చూసుకుని మేము పద్యాలు పెడతాం అవి అందరికీ జరిగే అవకాశం ఎందుకని ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా నాపై దయమాలినావి నీ ఆదరణము నమ్ముకుని హాయిగా కాలము సాగ చేయి ఏదో భగవంతుడు నమ్ముకుని కాలం సాగ చేస్తుంటే నా మీద ఏమైనా దయ పోయిందా నేమైనా తప్పు చేశానా ప్రతిభారహితుండను గెలవలేను ఇతరుల ముందు తలవంచడానికి సిగ్గుపడాలి ఈశ్వరుడు ముందు తలవంచడానికి గర్వపడాలి అంటే నాకేం ప్రతిబింధమ్మా ఈ మామూలు పద్యాలు ఈ ప్రతిభలో మాటలో జీవితాన్ని గెలవడానికి ఉపయోగపడతాయమ్మ సృష్టి రహస్యం తెలియకుండా తత్వజ్ఞానం లేకుండా జీవితాన్ని ఎలా గెలుస్తాం అందుకని నువ్వు పనిచే నేను ఎలాగో బలహీనమైన విద్యార్థిని జీవితం అనే పరీక్ష నేను రాయక తప్పదు అందుకని నా పక్క హాల్ టికెట్ నెంబర్ నీదే నువ్వు ఊచో నీ పాదము చూచి్రాసను నఖీది సంచిన్న నమజ్జన తమోగుణ అమ్మవారి గోళ్ళు చూస్తే మనలో ఉండే తమో గుణము అజ్ఞానం అంతా నశిస్తుంది కాబట్టి అమ్మవారి మన పక్కన హాల్ టికెట్ నెంబర్ కింద పడితే అలాగే శుభ్రంగా ఆవిడ గోళ్ళు చూస్తూ జీవితం అనే పరీక్ష హాయిగా రాసేయచ్చు సారాంశం ఆవిడ పాదాలు మనం చూస్తూ ఉంటే జీవితాన్ని ఎలా నడిపించాలో ఎలా గెలవాలో అంతా ఆవిడ దర్శనం ఇస్తూనే ఉంటుంది మనకి స్ఫురింపజేస్తూ ఉంటుంది